ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించడానికి శాంతి కమిటీ సభ్యుల సూచనల మేరకు సంబంధిత శాఖల చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సమావేశ మందిరంలో జిల్లా శాంతి కమిటీ సభ్యులు ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని గణేష్ మండపాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్క కరోనా కేసు కూడా రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని రోడ్ల మరమ్మత్తు, విద్యుత్, లైటింగ్ వ్యవస్థను పూర్తి చేస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసి కట్టుగా అందరూ పండుగను అనుభూతి పొందాలన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ గణేష్ విగ్రహాల వద్ద శోభాయాత్ర సమయంలో డీజే సౌండ్ సిస్టంకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని గణేష్ మండళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ముందస్తుగా అందరూ ఆన్లైన్లో గణేష్ మండల నిర్వాహకుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తుండటంతో మండపాల వద్ద చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. విద్యుత్ అధికారులతో సమీక్షించి పటిష్టంగా నాణ్యమైన వైర్తో బిగించి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. అన్ని గణేష్ మండలి వద్ద పోలీస్ పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. అన్ని గణేష్ మండళ్లను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. గణేష్ నిర్వాహకులు 24 గంటల పాటు గణేష్ మండలి వద్ద రక్షణగా వాలంటీర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రసాదాలు జాగ్రత్తగా స్వీకరించాలని కోరారు. మంచి ఆలోచనతో ఏర్పాటు చేశారు. దీనికి మా హిందూ సమాజం తొమ్మిది 2021 అనంతరం ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయంతో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు పశువులతో చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా మంచి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ కూడా హ్యావ్ స్పోకెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. కొన్ని ఫీడ్బ్యాక్ కూడా పాయింట్స్ కూడా ఇచ్చారు యాజ్ పర్ లాస్ట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ గుడ్ ఐడియా కొంచెం ముందు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం సో దట్ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఈరోజు వచ్చారు. దే విల్ నోట్ డౌన్ ఆల్ ఫీడ్బ్యాక్ అండ్ టైమ్లీగా యాక్షన్ కూడా తీసుకుంటారు. సో మున్సిపాలిటీ, మెడికల్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కూడా మాట్లాడారు. సో మీకు కూడా రియేషన్స్ ఇచ్చారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కైండ్లీ లాస్ట్ ఇయర్ యాక్షన్స్ ప్రకారం ఇంకా మంచి కొత్త ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా కైండ్లీ మేక్ ఆల్ సఫిషియంట్ అండ్ నెసెసరీ అరేంజ్మెంట్స్. అది వన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ కోవిడ్ వ్యాధి వల్ల వీ హావ్ ఆల్ బీన్ సఫరింగ్ ఇన్ ద ఫుల్ వరల్డ్. సో మళ్ళీ కొంచెం నార్మల్సీకి వచ్చాము. సో లైక్ ఎస్పీ గారు సెడ్, ఇప్పుడే లైక్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ వీక్స్ ఆల్మోస్ 0 కేసులో ఇక్కడ ఉన్నది. సో వి రియలీ రియలీ మనం అందరూ కలిసి ఇలానే మెయింటైన్ చేయాలా. ఇప్పుడు మొన్న స్కూల్స్ కూడా ఓపెన్ చేసాము, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఓపెన్ చేసాము, నా ఫెస్టివల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ వర్క్ వస్తున్నాయి. కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ ఒకేషన్, ఇట్ ఇస్ వెరీ పీస్ఫుల్ ఒకేషన్. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.